మంది చావులకు కారణమైన పాస్టర్, 610 మంది మిస్సింగ్, కెన్యాలో బయటపడుతున్న మృతదేహాలు, ఆకలితో అలమటించి చనిపోయినట్లు గుర్తించినటువంటి అధికారులు, అలా చనిపోతే జీజస్ దగ్గరికి వెళ్తారని నమ్మించిన పాస్టర్ మెకాంజీ. నేను చెప్తున్నాగా ఫస్ట్ వాడు చేసేదండి పని. దయచేసి ఇలాంటి ఉచ్చులో పడకండి బ్రదర్. మీకు రాజ్యాంగం ఉంది, అక్కడ ఉన్నటువంటి కెన్యాలో ఏ రాజ్యాంగం ఉంది, ఏ దేశ అధ్యక్షుడు పరిపాలిస్తున్నారు, ఏం జరుగుతుందో అదే చూడండి. ఒక్క పూట కడుపు మార్చుకుంటేనే విలవిలలాడిపోతామన్నా. తల్లి తన పిల్లలకు పాలు ఇవ్వకపోతే ఆ పిల్లల ఘోష ఏడ్చి 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 ఉగ్గిరి బట్టి విక్కిరి బట్టి ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. పిల్లలు ఏడ్చంటే తిండి తినకపోతే మీరు చనిపోతారని తెలియదా, మీకు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదా. కానీ ఇంత దారుణంగా ఆ ఫోటోలు పెట్టుకున్నారు. అలా అలాంటి ఉచ్చులో పడకండి, అలా మాయలో పడకండి. నిజాన్ని తెలుసుకోండి, నిజం తెలుసుకొని మాట్లాడండి. జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదండి, నిజం తెలుసుకోండి. అది బాధాకరమైన సంఘటన కాబట్టి మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం. ముగిసిన ఎంసెట్ నేడు ప్రిలిమినరీ కీ విడుదల వివరాలు తెలిపిన ఎంసెట్ కన్వీనర్ డిఎన్ కుమార్. ఇది ప్రిలిమినరీకి ఎంసెట్కి సంబంధించినటువంటిది. ఈరోజు నేడు ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారని చెప్పేసి చెప్పినటువంటి వార్త. విద్యార్థులు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే ప్రజల ప్రభుత్వం. బీఆర్ఎస్ నాయకులను ఊరూరా నిలదీయండి, ధరలు పెంచి పేదల రక్తాన్ని పీల్చుకు తింటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. చిన్న ఉమ్మెత్తల కార్నర్ మీటింగ్ లో బట్టి విక్రమార్క విమర్శలు. కేంద్ర పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఇది. స్కూళ్లలో నాస్తా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్. ఏం పెడతారో చూడాలి. అలా కూడా నాణ్యత ఉంటుందా మరి పిల్లల జీవితాలతో? ఇబ్బందులు ఏమైనా గురి చేస్తారా పిల్లల ఆరోగ్యంతోనే? రాష్ట్రంలో భారీగా పెరిగిన ఎండలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. నేడు రేపు ఎల్లుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం, 40 నుంచి 42 డిగ్రీలు పెరిగేటువంటి అవకాశం. ముందస్తు ఇప్పుడే పని చేసుకోండి, ఎవరైనా వేట వాళ్ళు ఉంటే ఇప్పుడే పని చేసుకోండి. వార్తలు మీకోసమే చదువుతున్నాం. లేవద్దా? ఏ లే, ఎప్పుడో లే. ధరలు బంద్ మన తగ్గించింది 40 రూపాయలు 10 రూపాయలు అంతేనా? దళారుల చేతిలో దళిత బంధు కథనం ఒకటి. అది తిరుమలగిరికి సంబంధించినటువంటిది వార్త. ఇది తెలంగాణ దళిత బంధు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం దళిత బంధు పైలట్ ప్రాజెక్టు పథకంలో భారీ దోపిడీ. జిఎస్టీ పేరుతో దళితుల నుండి కోట్ల రూపాయలు దోపిడీ చేసిన నకిలీ వ్యాపారులు, బ్రోకర్లుగా మారిన కొంతమంది లీడర్లు, అధికారులు తిలా పాపం తలా పిడికెడు. తిలా పాపం తలా పిడికెడు. ఎమ్మెల్యే పేరు చెప్పి 50,000, అధికారుల పేరు మీద 50,000, పీడిత ప్రజల రక్తము తాగిన నకిలీ వ్యాపారులు. పెరుమాల నరసింహారావు ప్రత్యేక ప్రతినిధి. దళితుల ఆర్థిక అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దళిత బంధు పథకం అమలు కొరకు రాష్ట్రంలోని నాలుగు పాలెం మారుమూల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఒక్కో మండలం చొప్పున మొత్తం 4 మండల కేంద్రాలను ఎంపిక చేసి సంబంధిత మండలంలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు పైలట్ ప్రాజెక్టు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు వారికి అందించే విధంగా లబ్ధిదారులు కోరుకున్న యూనిట్ల మంజూరు చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించి ఇక్కడి ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమలు చేయాలనేదే ప్రభుత్వం ఆలోచన. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన అచ్చంపేటలోని చారగొండ మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, మధిర నియోజకవర్గంలోని చిత్తగాని మండలం, జుక్కెల నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలంలోని దళిత బంధు పైలట్ ప్రాజెక్టు విషయంలో మాత్రం పూర్తిగా కూడా ఇబ్బందులు తలెత్తినాయి. అక్కడ దళిత లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే పేరు చెప్పి 50,000, అధికారుల పేరు మీద 50,000 వసూలు చేసినటువంటి సంఘటన వార్త. ఎమ్మెల్యే అయితే ఇది దీని విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినారంటే, ఎవరెవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో, డబ్బులు వసూలు చేస్తున్నారు, దళారుగా మారినారో, ఎమ్మెల్యేలను సైతము వాళ్ళ లిస్టు కూడా నా దగ్గర ఉందని చెప్పి వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది. దళితులకు నిజంగా లబ్ధిదారులకు నేరుగా ఆ డబ్బులు అందాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఏమైతే చూడాల్సిందే. దళిత బంధు విషయంలో దళారులు ఎంత ఉంటే అంత మోసపోయారు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే చేతిబాటం అందితేనే కదా ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ప్రకటన చేసింది. ఆ ముఖ్యమంత్రి గారు తన మెమ్మలను బయట పెట్టుకోడు కదా, తన ప్రభుత్వం బయట పెట్టుకోడు. కాకపోతే అవినీతి జరిగిందనే విషయాన్ని ఆయన గమనించండి కాబట్టి ఆ యొక్క అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల్ని ముఖ్యమంత్రి హెచ్చరించండి కాబట్టి అది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. భయం ఎంతవరకు ఉంటుందో కూడా చూడాలి. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గాదారి కిషోర్ అన్న గారు, పిల్లలకు ఇప్పుడు నాష్ట పెడితే ఒకడు ఇడ్లీ తింటాడు, నాకు పూరే కావాలంటాడు, వాళ్ళతో తట్టుకోలేము, తట్టుకుంటారు, నాకు బోండా కావాలంటాడు, మరి వీళ్ళు పులిహోర పెడతారా, దద్దోజనం పెడతారా, మరి ఆడ ఏమైతే నాస్తా విషయంలో అదొకటి చూడాలి. ఓ మమ్మీ నాకు ఆడ పూరే పెడుతురు, వాళ్ళు ఇడ్లీ తింటా అంటే నేనంటే అదో లొల్లి, అదో పిల్లలతో లొల్లి ఉంటుంది, లొల్లి మళ్ళీ అది బాగుంటుంది అనుభవిస్తున్నారు. దళిత బంధు అయితే చూద్దాము. దళిత బంధుకి సంబంధించిన వార్త. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేస్తే దీని మీద ఇప్పుడే మనం వివరణ తీసుకోవచ్చు. వెంటనే
సమస్యకు జరిగేటువంటి పరిష్కారం కూడా వెంటనే జేబీ టీవీ మీకు వెంటనే పరిష్కారం చేసే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇది దళిత బంధు విషయంలో ఆదాబ్ హైదరాబాద్ సంబంధించిన వార్తలు ఇవి. ఈరోజు మార్నింగ్ ఉన్నటువంటి వివిధ పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు చూస్తూనే ఉండండి. జేబీఎం టీవీ దయచేసి జేబీఎం టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ద్వారా కూడా మీరు ఫాలో అవ్వండి. ఫేస్బుక్లో అవుతున్నటువంటి ఫాలోవర్స్కి మాత్రం మేము చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే కొంచెం టర్న్ చేయండి, టర్న్ అయిపోయి ఒక్కసారి జేబీఎం టీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి కూడా మమ్మల్ని ఆదరించండి. దయచేసి చూస్తూనే ఉండండి జేబీఎం టీవీ. నేను మీ వీరప్ల మహేష్ విత్ మనగల శివ. మన గొంతుక మన టీవీ మన కోసమే. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా అన్న చెప్పినట్టుగా ఇది మనందరి కోసం. ఇది చాలా 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 డబ్బుతో ప్రయాసపడినటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులను అధిగమిస్తూ ఈ పరిస్థితులను దాటుకొని పోయి ఈరోజు మార్నింగ్ న్యూస్తో పాటు ఈవినింగ్ న్యూస్ ప్రతి సమస్య మీద మీ ముందుకు కళ్ళగట్టినట్టు కనిపిస్తున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ సాక్షిగా మన వాయిస్ని తీసుకోవడం కోసం మీ ముందున్నాం. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ చేయండి అన్న. ఇది మన గొంతుగా ఇవాళ ఉన్నటువంటి అగ్రవర్ణ మీడియాతో పాటు జేబీ మీడియా అదే స్థాయిలో మీకు వార్తలు అందిస్తుంది. ఏం పెద్ద అదే స్థాయిలో వార్త. దాని వెనక చాలా కష్టం ఉంటుంది, చాలా ప్రయాసం ఉంటుంది. ఏ పార్టీలకు అమ్ముడుపోకుండా, ఏ వ్యక్తులకు అమ్ముడుపోకుండా, ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినా మా సామాజిక వర్గం అందంగా ఉండాలన్న లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్న నినాదంని తెర ముందుకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టడం జరుగుతుంది. దయచేసి ఆదరించండి, అభిమానించండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మాలాంటి వాళ్ళకైనా సలహాలు ఇవ్వండి, మేము తప్పకుండా స్వీకరిస్తామన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం మన లక్ష్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం మన లక్ష్యంగా, జేబీఎం టీవీ మీ ముందుంది. ప్రతి ఒక్కరూ ఆదరించి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. జై భీమ్.